చుక్కల భూముల సమస్యల రైతులకు శాశ్వత పరిష్కారం చూపి సంపూర్ణ భూ హక్కు కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశ్నకుమార్రెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని ఎల్లాయిపాలెం పంచాయతీ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఎమ్మెల్యే ప్రారంభోత్సవాలు చేపట్టారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నేతలు ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం కొడవలూరు మండలంలోని 620 మంది రైతులకు భూ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రశ్న మాట్లాడుతూ ఎల్లైపాలెం గ్రామంలో పలుచోట్ల సుమారు 45 లక్షల రూపాయలు, సచివాలయం నిధులు 40 లక్షల రూపాయలు, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి 5 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో కొడవలూరు మండలంలోని 582 ఎకరాలు చుక్కల భూములను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి భూ హక్కు పత్రాలను 620 మంది రైతులకు అందజేసినట్లు చెప్పారు. నెల్లూరు జిల్లాలో సుమారు 18,000 మంది చుక్కల భూముల రైతులకు 43,270 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి భూ హక్కు కల్పించినట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో 1,988 మంది రైతులకు 2,673 ఎకరాలకు శాశ్వత పరిష్కారం చూపామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ముఖ్య నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో రైతు బాంధవుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతు సమస్యలపై స్పందిస్తూ రైతులందరూ కూడా చిరునవ్వుతో ఆర్థికంగా బాగా ఎదగాలనే ఉద్దేశంతో అనేక సమస్యలు పరిష్కరించి పాదయాత్రలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రైతుల పక్షాన నిలబడి ఈరోజు రైతు పక్షపాతిగా ఏ ఒక్క రైతు పైసా ఖర్చు పెట్టాల సమస్యకు చరమగీతం పాడుతూ చుక్కల భూములకు శాశ్వత పరిష్కారం చూపి రైతన్నలకు సంపూర్ణ హక్కులు కల్పించిన శాశ్వత ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు అనంటే భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,06,171 ఎకరాలు చుక్కల భూములను నిషేధిత జాబితా 22A నుంచి తొలగించి వాటిపై పూర్తి రెవెన్యూ హక్కులు రైతులకు కల్పించడం జరిగింది. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో 18,000 పైచిలకు రైతులకు 43,270 ఎకరాల చుక్కల భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించి భూ హక్కు పత్రాలను రైతు సోదరులకు ఇచ్చాం. మన నియోజకవర్గానికి వస్తే కోవూరు నియోజకవర్గంలో రైతు శ్రమ, కాలం, ధనం వృధా కాకుండా 1,988 సర్వే నెంబర్లలో 2,673 ఎకరాల చుక్కల భూములను 22A నుంచి తొలగించి రైతులకు అందించాం కోవూరు నియోజకవర్గంలో. అందులో భాగంగా మన కొడవలూరు మండలంలో 620 మంది రైతులకు అవడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. పాదయాత్రలో చెప్పారు, మేనిఫెస్టోలో కూడా రైతులను ఆదుకుంటామని చెప్పి ఈరోజు చుక్కల భూముల విషయంలో రాష్ట్రంలో రైతులందరికీ కూడా విముక్తి కలిగించి వాళ్ళకి పూర్తి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చలపతిరావు గారు చెప్పారు 6 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, దసరా వేషగాళ్ళందరూ బయలుదేరారు, దాదాపు 2 సంవత్సరాలు కరోనాతో కాలం గడిచిపోయింది. ఆ 2 సంవత్సరాల్లో ఏ పార్టీ వాళ్ళు కూడా మీ ముందుకు రాలేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేను, అధికారులు, మా వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, గ్రామస్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు అందరం కూడా మీ మధ్య ఉన్నాం. మన గ్రామాలు, మన ప్రజలను మనం కాపాడుకోవాలని చెప్పి మీ మధ్య ఉన్నాం. ఆ రోజు ఎవరూ రాలేదు ఇతర పార్టీల వాళ్ళు. ఈరోజు ఎలక్షన్స్ వస్తున్నాయని రకరకాల చొక్కాలు వేసుకొని మళ్ళా గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మేము ఆదుకుంటాం, రైతులను ఉద్ధరిస్తాం, ప్రజలను ఉద్ధరిస్తాం. ఏమైపోయారు మీరు 4 సంవత్సరాలు అని అడుగుతా ఉన్నారు. 4 సంవత్సరాలు అడ్రస్ లేదు. ఎలక్షన్స్ వస్తున్న తనకి ఈరోజు ప్రజలు కావాలి, గ్రామాలు కావాలి, వాళ్ళ ఓట్లు కావాలి. అంత కరోనాలో 2 సంవత్సరాలు వాలంటీర్స్ చూశారు కదా, అందరూ పసిబిడ్డలు పాపం. వాళ్ళు కూడా దయలు తెలుసుకున్నాం, వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాం, వాళ్ళకు పడ్డటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళ ఆనంద బాష్పాలను కూడా చూశాం. పెన్షన్స్, తెలుగుదేశం గవర్నమెంట్లో ఏదైనా ఒక ఊర్లో మీటింగ్ పెడితే ఆ ఎమ్మెల్యే అడగాలి, ఎంఆర్ఓ గారిని, ఈ గ్రామంలో ఎవరైనా చనిపోయినారా,
చనిపోయి ఉంటే మనం కొత్త వాళ్ళకి పెన్షన్ ఇవ్వొచ్చారు సిగ్గుతో తలదించుకునే వాళ్ళం పొరుగు పోయేది మాకు ఆ పరిస్థితి అంతా పోగొట్టి రాజశేఖర్ రెడ్డి గారు పెన్షన్ ని పెంచి అందరికీ అందించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆయన కుమారుడిగా వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాలంటీర్స్ చేత మీ ఇంటికే పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఇది కూడా ఒక చరిత్ర నల్లమీర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసే వరకు మీరు నిద్రపోవద్దు మీ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను।